హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, కొన్ని సినిమాలు కొత్త కంటెంట్తో రిలీజ్ అయ్యి ఆ సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా కొత్త లోకంలోకి వెళ్ళిపోయినట్టు మాయ చేస్తాయి. ఈ అనాషియలేషన్ కూడా అలాంటి స్టోరీ ఉన్న మంచి సినిమా. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో ఒంటరిగా గదిలో ఉన్న ఒక అమ్మాయిని ఆఫీసర్స్ సేఫ్టీ సూట్స్ వేసుకొని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. ఈ ఇంట్రాగేషన్లో భాగంగా, అసలు నువ్వేం తిన్నావు, నీకు ఇన్ని రోజులు ఫుడ్ ఎక్కడిది, అసలు లోపల ఎన్ని రోజులు ఉన్నావో తెలుసా, నీతో పాటు ఉన్న వాళ్ళంతా ఏమయ్యారని కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానికి అమ్మాయి నాకేమీ తెలియదని చెబుతుంది. అప్పుడు ఆఫీసర్స్ అసలు నీకేం తెలుసు అని అడుగుతారు. అప్పుడు అమ్మాయి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ మూవీలో అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడో భూమికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్ర మండలం నుంచి భూమి మీద సముద్రం పక్కన ఉన్న ఒక లైట్ హౌస్ మీద చాలా వేగంగా కలర్ఫుల్గా ఉన్న ఒక మెరుపు వచ్చి పడుతుంది. దాని తర్వాత మూవీ కాలేజీలో ఓపెన్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో మనం చూసిన అమ్మాయి నిజానికి ఒక బయాలజీ ప్రొఫెసర్. తన పేరు లేనా. ఆ రోజు క్లాస్ లో లేనా కణం గురించి క్లాస్ చెబుతూ ఉంటుంది. మన భూమి మీద ప్రాణాలన్నీ కూడా కణం నుంచే పుట్టాయి. ఆ కణం సింగిల్ గా ఉండిపోకుండా రెండుగా చీలిపోయి సేమ్ టు సేమ్ దానిలాగానే మరొక కణాన్ని ఏర్పరుస్తుంది. అలా అవి రెండు నాలుగు గాను, నాలుగు ఎనిమిదిగా ఇలా మారుతూ పూర్తిగా రూపాంతరం చెందిన ఒక జీవిని ఏర్పాటు చేస్తాయి. ఉదాహరణగా చెప్పాలంటే మనిషి కూడా అలానే పుడతాడు. ఈ క్లాస్ కి మన స్టోరీకి చాలా పెద్ద లింక్ ఉంటుంది. లేనా కాలేజీ అయ్యాక ఇంటికి వెళ్లి తన బెడ్రూమ్ లో పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. నిజానికి లేనా హస్బెండ్ ఒక మిలిటరీ మిషన్ కి వెళ్లి అక్కడ చిక్కుకుపోతాడు. 1 ఇయర్ అయినా గాని తన ఇంటికి రాకపోవడంతో అందరూ అతను చనిపోయాడని అనుకుంటారు. కానీ లేనా మాత్రం నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలా రూమ్ కి పెయింట్స్ వేస్తున్న టైంలో సడన్ గా లేనా వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తాడు. దాంతో చాలా సంతోషంతో లేనా అతను హగ్ చేసుకుంటుంది. ఎన్నాళ్ళు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. దానికి శామ్, నాకేమీ గుర్తుకులేదు, చివరిగా నేను కళ్ళు తెరిచేసరికి మన ఇంటి ముందు ఉన్నానని చెబుతాడు. అప్పుడు లేనా డల్ గా ఉన్న శామ్ కి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుంటారు. నీట్లా చిత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దానికి మీనింగ్ మూవీ ఎండింగ్ లో చెబుతాను. తర్వాత శామ్ ఆ నీళ్ళని తాగి గ్లాస్ ని పక్కనే పెడతాడు. ఆ గ్లాస్ లో లేనాకి రక్తం కనబడుతుంది. వెంటనే లేనా అంబులెన్స్ కి కాల్ చేసి బ్లడ్ కక్కుతూ కొట్టుకుంటున్న శామ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ లోపు చాలా మంది ఆర్మీ వాళ్ళు ఆ అంబులెన్స్ ని ఆపేసి లీనాని ఇంకా శామ్ ని ఏరియా ఎక్స్ అనే ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్లిపోతారు. లీనా కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఒక కొత్త ప్రపంచం చాలా కాంతితో ప్రకాశవంతంగా కనబడుతుంది. ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే డాక్టర్ లీనాకి ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మెరుపు వచ్చి పడిందని, ఆ మెరుపు నుంచి వచ్చిన కాంతి కొంచెం కొంచెంగా ఈ చోటుని ఆక్రమిస్తూ వస్తుందని చెబుతుంది. అంతేకాకుండా ఇది ఒక కొత్త డైమెన్షన్ లూప్ అని చెబుతుంది. అంటే ప్రపంచాన్ని పోలి ఉన్న మరో ప్రపంచాన్ని క్రియేట్ చేయగలిగే పవరో లేదా ఉన్న ప్రపంచాన్ని తనలో కలిపేసుకొని తనకు నచ్చినట్టుగా మార్చుకునే శక్తి దానికి ఉంటుంది. అసలు లోపల ఏం జరుగుతుందో కనిపెట్టడానికి చాలా మందిని లోపలికి పంపించాం, కానీ ఎవరూ బయటికి రాలేకపోయారు. నీ హస్బెండ్ శామ్ మాత్రమే బయటకు వచ్చిన ఫస్ట్ పర్సన్ అని, అతడు బయటికి రాగానే మాకెవరికీ కనపడకుండా నీ దగ్గరికే రావడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చామని డాక్టర్ మొత్తం చెబుతుంది. తర్వాత లేనా బయటకు వచ్చి తన హస్బెండ్ కి ఏమైందా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లేనాకి అక్కడ కొంతమంది లేడీస్ టీం పరిచయమవుతుంది. ఆ టీమ్ కి కెప్టెన్ శాండీ, తను చాలా స్ట్రాంగ్. ఇంకా ఆ టీంలో జువాలజిస్ట్ కాశీ, ఇంకా తనతో పాటు 2 మంత్స్ ముందు జాయిన్ అయిన రాడిక్ కూడా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు పరిశోధన కోసమే ఇక్కడికి వస్తారు. నిజానికి వీళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటన వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ని కోల్పోయి మిగిలిన జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు. అప్పుడు ఆ టీం వాళ్ళని ఇక్కడ ఏం జరుగుతుందని లేనా అడుగుతుంది. అప్పుడు శాండీ లోపలికి వెళ్లిన వాళ్ళని ఏదో తెలియని రూపం చంపేస్తుందని చెబుతుంది. కానీ దాని నుంచి తప్పించుకుని శామ్ అని ఒక ఆఫీసరు బయటికి వచ్చాడని చెబుతుంది. ఇదంతా విన్న లీసా శామ్ నా హస్బెండ్ అనే విషయం వాళ్ళెవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతుంది. తర్వాత రోజు లీసా శామ్ ని చూసి బాధపడుతూ, నేను లోపలికి వెళ్లి నీకు అసలు ఏం జరిగిందో కనిపెట్టి నేను కాపాడుతానని అంటుంది. అదే విషయం ఆ మిషన్ ని లీడ్ చేసిన డాక్టర్ కి చెబుతుంది. నిజానికి డాక్టర్ చాలా టీమ్స్ ని ఇంతకు ముందు లోపలికి పంపించింది, వాళ్ళెవరూ కూడా బయటికి రాలేదు కాబట్టి ఈసారి వెళ్లబోయే టీముని స్వయంగా డాక్టరే లోపలికి తీసుకెళ్లబోతుంది. మా టీంలో నువ్వు కూడా కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని డాక్టర్ లీసాకి చెప్పి అందరినీ బయలుదేరడానికి రెడీ అవ్వమంటుంది. వాళ్ళకి కావలసినన్నీ తీసుకొని సిమ్మర్ కి కొంచెం దూరంలో అందరూ హెలికాప్టర్ నుంచి కిందకి దూకేస్తారు. అక్కడ నుంచి నడుచుకుంటూ సిమ్మర్ లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కోతలు, పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. సిమ్మర్ లోపల ఎలక్ట్రికల్ వస్తువులు ఏవీ కూడా పనిచేయవు. దాంతో వీళ్ళకి టైం తెలియదు.
ఆ సినిమా స్టార్ట్ అయిన ప్లేస్ ఒక లైట్ హౌస్. దాని దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళెవరికి కూడా రూట్ తెలియదు. అప్పుడు డాక్టర్, ఈ ప్లేస్ గురించి నేను 3 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను, దారి నేను చెప్తా రండంటూ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ వెళ్లే దారిలో రకరకాల పువ్వులు ఒకే రకమైన చెట్టుకు పూయడం చూస్తారు. అవన్నీ వేర్వేరు రంగుల్లో చాలా అందంగా కనబడతాయి. లీసా ఒక బయాలజిస్ట్ కావడం వల్ల ఇవన్నీ కంటిన్యూస్ మ్యూటిలేషన్ లో స్టక్ అయిపోయాయని అంటుంది. అంటే మనకి కావాల్సిన లక్షణాలున్న రకరకాల పువ్వులన్నీ ఒకే చెట్టుకి పూయించే ప్రాసెస్. కానీ ఎవరు ఆ ప్రాసెస్ చేయకుండానే ఈ మొక్కలు సొంతంగా ఎదగడం చూసి లీసా చాలా ఆశ్చర్యపోతుంది. చాలా దూరం నడిచిన వీళ్ళకి పక్కన ఒక షెడ్ కనిపిస్తుంది. ఆ షెడ్ పక్కన ఆగిన రాడిక్ ని సడన్ గా ఏదో లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడున్న వాళ్ళంతా అలర్ట్ అవ్వి రాడిక్ ని కాపాడడానికి ఆ ఇంట్లోకి వెళ్తారు. లోపల చూసేసరికి ఆ ఇంటి నిండా వాటర్ ఉంటాయి. లోపల ఏముందో తెలియక చాలా స్పీడ్ గా రాడిక్ ని తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. కొంచెం సేపటికి ఆ ఇంట్లో నుంచి పెద్దగా ఉన్న ఒక ముసలి బయటికి వస్తుంది. అది చాలా స్పీడ్ గా వీళ్ళని అటాక్ చేయడానికి వస్తుంది. అందరూ గన్స్ తో కాలుస్తూ ఉంటారు కాని ఎవరూ దాన్ని చంపలేకపోతారు. అప్పుడే లీసా తన దగ్గర ఉన్న గన్ తో చాలా స్పీడ్ గా బుల్లెట్స్ ని వదులుతూ దాన్ని అక్కడికక్కడే చంపేస్తుంది. అది ఎలా చేయగలిగావని వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు. నిజానికి లీసా ఎక్స్ మిలిటరీ ఉమెన్, తనకి మ్యారేజ్ అయ్యాక రిటైర్డ్ అయిపోయిందని డాక్టర్ మిగిలిన వాళ్ళందరికీ చెబుతుంది. ఆ తర్వాత చనిపోయిన ముసలి నోరుని తెరిచి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి మరొక కొత్త విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ ముసలికి షార్క్ చేపకు ఉండాల్సిన పళ్ళు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న చెట్లు ఇంకా జీవులన్నీ వివిధ రకాల లక్షణాలు కలిగి ఉన్నాయని వాళ్ళంతా తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు ముందు ఉన్న చెరువుని పడవ మీద దాటుతూ ఉంటారు. అప్పుడు లీసా చేతికి చిన్న ఇన్ఫెక్షన్ కనబడుతుంది. కానీ లీసా దాన్ని చాలా లైట్ తీసుకుంటుంది. తర్వాత వాళ్ళు సిమ్మర్ లోపల ఉన్న ఒక ఓల్డ్ పవర్ హౌస్ కి వెళ్తారు. అక్కడ గోడల మీద కూడా మ్యూటేషన్ స్టార్ట్ అవ్వడం చూస్తారు. అది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దానికి దగ్గరలో ఉన్న ఏ జీవినైనా దానిలో కలిపేసుకొని ఆ లక్షణాన్ని తనకు నచ్చినట్టుగా మార్చేసుకుంటుంది. కొన్ని కొన్ని సార్లు మనిషిలో క్యాన్సర్ వచ్చినప్పుడు ట్యూమర్స్ ఎలా వస్తాయో అదే విధంగా ఈ లక్షణాలు గోడ మీద క్యాన్సర్ లా వ్యాపిస్తాయి. ఈ టీం మొత్తం ఆ సెక్యూరిటీ బేస్మెంట్ లోకి వెళ్లి అన్ని గమనిస్తున్న టైంలో వీళ్ళకంటే ముందొచ్చిన టీమ్స్ ప్రిపేర్ చేసిన కొన్ని సైట్ మ్యాప్స్ వీళ్ళకి కనిపిస్తాయి. అంతేకాకుండా డాక్టర్ కి కవర్ లో దాచిపెట్టి ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఒకటి దొరుకుతుంది. దానిని రాడిక్ దగ్గర ఉన్న కెమెరాలో వేసి చూడగానే అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. ఆ వీడియోలో శామ్ ఇంకా తన టీం మెంబర్స్ వాళ్ళలో ఒకడైన బెర్లిన్ పొట్టని ఒక చాకుతో కోస్తూ ఉంటారు. అప్పుడు ఆ పొట్టలో పేగులన్నీ కూడా ఈ సిమ్మర్ కి ఎఫెక్ట్ అయ్యి అవి కూడా మ్యూటేషన్ స్టార్ట్ చేసి వాటికి అవే పెరుగుతూ కదలడం స్టార్ట్ చేస్తాయి. దాంతో వీళ్ళంతా భయపడిపోయి పూర్తి వీడియో చూడకుండా ఆఫ్ చేసేస్తారు. కానీ లీసా ఒక బయాలజిస్ట్ కావడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో తను అర్థం చేసుకోగలుగుతుంది. ఆ తర్వాత అందరూ ఆ వీడియోలో కనిపించిన ప్లేస్ కి వెళ్లి ఆ చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఆ ప్లేస్ ని చూడగానే అందరి మైండ్స్ బ్లాక్ అయిపోతాయి. ఆ వీడియోలో చనిపోయిన బెర్లిన్ బాడీ చిన్న చిన్న కణాలుగా విడిపోతూ కనిపిస్తుంది. దాంతో వీళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ రాత్రి అక్కడే స్టే చేస్తారు. అందరూ పడుకుంటారు కానీ లీసా మాత్రం నిద్ర పట్టక కింద కాపలా కాసిన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఇంకా మన లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత దూరం నడవాలా అని మ్యాప్ లో చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి చిన్న చిన్న సౌండ్స్ వినపడతాయి. ఆ సౌండ్స్ వినపడడంతో కాశీ కూడా నిద్రలోంచి లేచి వస్తుంది. అప్పుడే సడన్ గా ఏదో గుర్తు తెలియని ఆకారం వచ్చి కాశీని చెట్లలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ చీకట్లో ఎంత వెతికినా వీళ్ళకి ఏమీ కనిపించదు. దాంతో తెల్లవారుగానే శాండీ ఇంకా రాడిక్లు ఇంటికి వెళ్ళిపోదామని అంటారు. కానీ డాక్టర్ మాత్రం ఇంత దూరం వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వెనక్కి వెళ్ళలేనని అంటుంది. లీసా కూడా డాక్టర్ మాటకి సపోర్ట్ చేస్తుంది. దాంతో చేసేదేమీ లేక అందరూ కలిసి మళ్ళీ లైట్ హౌస్ కి ప్రయాణం అవుతారు. వెళ్లేదారిలో వెలికి చనిపోయిన కాశీ యొక్క బూట్లు కనబడతాయి. దాంతో తను బ్రతుకుందేమోనని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి అందమైన జింక పిల్లలు కనబడతాయి. కానీ అవి సాధారణంగా కాకుండా వాటి కొమ్ములకి పువ్వులు వచ్చి తెలుపు రంగులో ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్లేసరికి కాశీ డెడ్ బాడీ కనబడుతుంది. ఇంకా చనిపోయిన తనకి వీడుకోలు చెప్పి అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్తున్న కొద్దీ విచిత్రాలు కనబడుతూనే ఉంటాయి. కొన్ని మొక్కలు సేమ్ టు సేమ్ మనిషి రూపంలో ఉండడం వీళ్ళు గమనిస్తారు. అంటే మనుషులు కూడా ఈ సిమ్మరు తనలో కలిపేసుకుంటుందని తెలుసుకుంటారు. ఈ లోపు చీకటి కావడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో అందరూ రెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే శాండీకి శామ్ ఇంకా లీసా కలిసి ఉన్న ఒక లాకెట్ ఒకటి దొరుకుతుంది. దాంతో శాండీ, నాకు తెలియకుండా వీళ్ళు ఏదో ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని అనుకోని అందరినీ కుర్చీలకే కట్టేస్తుంది. అలాంటి టైంలో ఒక జంతువు అక్కడికి వచ్చి అందరి మీద అటాక్ చేస్తుంది. ఆ జంతువుకి కళ్ళు కనిపించవు, కానీ స్మెల్లను బట్టి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటుంది. నిజానికి అది దున్నపోతే ఇంకా ఇరుగుబంటి లక్షణాలున్న ఒక కొత్త జీవి. చివరికి అందరూ దాని నుంచి తప్పించుకుంటారు.
కానీ శాండీ మాత్రం దాంతో పోరాడుతూ చనిపోతుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు ఆ జీవిని చంపేస్తారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన రాడిక్కి తను కూడా ప్రకృతిలో కలిసిపోతుందనే విషయం తనకి తెలిసిపోతుంది. దాంతో జాగ్రత్తగా ఉండమని లేసాకి చెప్పి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తనని ఫాలో అవుతూ వెళ్లిన లేసాకి రాడిక్ ఒక మొక్కగా మారిపోయి కనపడుతుంది. అది చూసి ఏడుస్తూ లేసా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. లేసా కంటే ముందు డాక్టర్ లైట్ హౌస్ వైపు వెళ్తుంది. కానీ తను ఏమైందో ఎవరికీ కనపడదు. లీనా నడుస్తూ నడుస్తూ చివరిగా లైట్ హౌస్ దగ్గరికి చేరుకుంటుంది. దాని లోపలికి వెళ్లేసరికి అక్కడ చనిపోయి ఒక అస్థిపంజరం కనబడుతుంది. దాని పక్కనే లోపలికి వెళ్ళడానికి ఒక హోల్ కనబడుతుంది. ఈ సిమ్మర్ మొత్తం ఆవుల నుంచే స్టార్ట్ అవ్వడం మనకి క్లియర్ గా కనబడుతుంది. అక్కడ లీసాకు ఒక వీడియో కెమెరా కూడా కనబడుతుంది. ఆ కెమెరా ఎవరిదో కాదు, ఇక్కడికి అందరికంటా ముందు వచ్చిన లీసా హస్బెండ్ శామ్ ది. ఆ వీడియోలో శామ్ ఎవరితోనో మాట్లాడుతూ నువ్వు ఇక్కడ నుంచి బయటపడ్డాక లీసా దగ్గరికి వెళ్ళని చెప్పి ఒక బాంబుని పట్టుకుని పేలిపోతాడు. ఆ పక్కనే ఉన్న అస్థిపంజరం కూడా శామ్దే. ఇదంతా చూసిన లీసా చాలా ఏడుస్తుంది. అప్పుడే ఆ కెమెరాలో సేమ్ శామ్లా ఉన్న మరొక వ్యక్తి కనబడతాడు. వెంటనే లీసా కెమెరాను మూసేసి గన్నను పట్టుకొని ఆ గోతులోకి వెళ్తుంది. ఆ గోతు లోపల అడవిలో ఇంతకు ముందు అందరూ మాట్లాడుకున్న మాటలన్నీ వినబడుతూ ఉంటాయి. లోపల లేసాకి దారిలో తప్పుకుపోయిన డాక్టర్ కనబడుతుంది. తన కళ్ళు రెండు కూడా మూసుకుపోయి సిమ్మర్లో కలిసిపోవడానికి తన కూడా రెడీగా ఉంటుంది. ఆ విషయాన్ని లేసాకి చెప్పి డాక్టర్ ఒక లైట్ రూపంలో మారిపోతుంది. అప్పుడు అక్కడ సిమ్మర్ ఓపెన్ అయ్యి అవతల వైపు ఉన్న మరొక లోకం కనబడుతుంది. ఆ ఊళ్ళోకి లేనా కంటి మీద ఉన్న తన బ్లడ్ ఒక డ్రాప్ ఆ డైమెన్షన్ గుండా లోపలికి వెళ్తుంది. అప్పుడు మనం మూవీ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా ఆ రక్తంలో ఉన్న కణాలు 1, 2, 2, 4 కొన్ని కోట్ల కణాలుగా విడిపోయి చివరికి అవన్నీ ఒకటయ్యి సేమ్ టు సేమ్ లేసాలా ఉన్న మరొక జీవి వేరే డైమెన్షన్ నుండి ఈ సిమ్మర్లోకి వస్తుంది. అది లేసా ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది. లేసా దాన్ని కొడితే అది కూడా లేసాని కొడుతుంది. దాంతో లేసా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ జీవి లేసాని వెళ్ళనవ్వదు. అప్పుడు లేసా తెలివిగా ఆ జీవిని పట్టుకొని దాని చేతిలో ఒక బాంబుని పెట్టి అది పేలుతుందనే టైంలో దూరంగా పారిపోతుంది. అప్పుడు ఆ జీవి లోపల మళ్లీ లైట్స్ రూపంలో మారిపోతూ కనిపిస్తుంది. అది అక్కడున్న శామ్ అస్థిపంజరాన్ని ఇంకా సిమ్మర్ మొత్తాన్ని ఆ మంటతో కాల్చేస్తుంది. అప్పుడు ఆ సిమ్మర్ వ్యాపించిన ప్లేస్ మొత్తం ఎప్పటిలాగా నార్మల్ గా మారిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయటపడిన లేసా అని మిగిలిన ఆఫీసర్స్ ఇంటర్వ్యూ చేయడం మన మూవీ స్టార్టింగ్ లో చూసాం. అప్పుడు వాళ్ళ సిమ్మర్ ఎందుకు అన్నిటినీ నాశనం చేస్తుందని లీసాని అడుగుతారు. దానికి లీసా అది దేనిని నాశనం చేయడం లేదు, కొత్త వాటిని తయారు చేసింది అంతే అని అంటుంది. మూవీ ఎండింగ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పక్కనే ఉన్న నీళ్లు తాగిన లీసా ఆ గ్లాస్ ని పక్కన పెట్టగానే దానిలో కొంచెం బ్లడ్ కనబడుతుంది. మొదట్లో శామ్కి లాగా ఉన్న కొత్త జీవి లీసా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. అంటే ఇక్కడ సిమ్మర్ నుంచి బయటకు వచ్చింది నిజంగా లీసానా కాదా అనేది ఒక పెద్ద డౌట్. ఫ్రెండ్స్, మరి మీరేమంటారు, తను లేసానా కాదా అనేది కామెంట్ లో నాకు తెలియచేయండి. అలానే వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.